2019 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో హైదరాబాద్ నగరానికి 35వ స్థానం దక్కింది. క్లీనెస్ట్ సిటీగా ఫస్ట్ ర్యాంక్ దక్కించుకుంది ఇండోర్ నగరం. అయితే 2016లో 19వ స్థానంలో ఉన్న హైదరాబాద్ వరుసగా ర్యాంకులు తగ్గుతూ వస్తోంది. 2020లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్లో నిలుపుతామంటున్నారు బల్దియా అధికారులు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు పూర్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. టాప్ 100లో మన రెండు రాష్ట్రాల నుంచి 8 నగరాలు మాత్రమే ఉన్నాయి. ఏపీకి చెందిన తిరుపతి 8వ స్థానాన్ని దక్కించుకోగా విజయవాడ 12వ స్థానం, విశాఖపట్నం 23వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరం 35వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో 28వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ ఏడాది మరో 8 స్థానాలు దిగజారింది. 2017లో 22వ స్థానంలో నిలిచింది బల్దియా. ఇక వరంగల్ 81, కరీంనగర్ 99వ స్థానంలో నిలిచాయి. అయితే ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో చూస్తే మనమే ముందున్నామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. స్వచ్ఛ సర్వేక్షణ్లో 1 ర్యాంక్ కోసం అన్ని ప్రయత్నాలు చేసినా మెరుగైన ర్యాంక్ దక్కకపోవడంపై బల్దియా వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. 2016లో 19వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ర్యాంక్ తగ్గుకుంటూ వస్తోంది. అయితే దీనికి చాలా కారణాలున్నాయి. బల్దియా కమిషనర్గా దానకిషోర్ ఛార్జ్ తీసుకోగానే అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. దాంతో ఆయన హైదరాబాద్ జిల్లా ఎన్నికల విధుల్లో బిజీ అయ్యారు. అప్పటి నుంచి బల్దియాలో స్వచ్ఛ సర్వేక్షణ్ పనులు కాస్త నెమ్మదిగా కొనసాగాయి. దాంతోపాటు ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం పోటీపడ్డ నగరాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈసారి 4000కు పైగా నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల పోటీలో నిలిచాయి. అయినా 35వ ర్యాంకు సాధించటం చిన్న విషయమేమీ కాదంటున్నారు అధికారులు. అయితే ర్యాంకుల కోసం కాకుండా నిత్యం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో ఎన్జీఓలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు. సిఆర్పిఎల్ని, స్వచ్ఛదూతల్ని, ఎన్జీఓలను అనుసంధానం చేస్తూ మా దగ్గర ఉన్న అధికారులు ఎలా ఉపయోగించుకొని ఒక ప్రాంతాన్ని ఎలా మనం మార్చగలుగుతాం, అంటే రాబోయే 3 నెలల్లోనో ఆ వార్డులో ఉన్న ప్రాంతాన్ని మొత్తం మనం మార్చలేకపోవచ్చు, కానీ ప్రజల బిహేవియర్ చేంజెస్ తీసుకురావాలి. ప్రజలకి కొంచెము స్ఫూర్తి కలిగించే విధంగా వీళ్ళు పనిచేయమని చెప్పి కోరుతున్నాము. మనుషులు మానవ సంపద ముందుకొచ్చి మేధో సంపదను ఉపయోగించి కొంచెం చైతన్యవంతంగా ఆలోచించగలిగినా తప్పనిసరిగా మనం నగరాన్ని మార్చుకోగలుగుతాం. ఇట్లా నగరాలు చాలా మారాయి. మన దగ్గర కూడా చాలా బాగుంది పరిస్థితి. మెట్రో నగరాల్లో ఉన్నటువంటి 5-6 మెట్రో నగరాల్లో మన నగరం ఎప్పుడు ముందుంటుంది. ఈసారి దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా మరోసారి గుర్తింపు పొందింది మధ్యప్రదేశ్కు చెందిన ఇండోర్ నగరం. 3 ఏళ్లుగా క్లీన్ సిటీగా తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్.